లైబ్రరీలో ఉన్న ఎవరూ కూడా ఈ సోకాల్డ్ క్యాస్ట్ సిస్టమ్ని సపోర్ట్ చేసేవారు కాదు. మనం ఆర్ఎస్ఎస్ ద్వారా, సామాజిక సమరసత వేదిక ద్వారా మనం ఏం చేస్తున్నామంటే దాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. సంఘస్థానంలో అనాదిగా డాక్టర్జీ యొక్క యుగదర్శ ఆయన ఆయన మనకు పెట్టినటువంటి ఎజెండా కూడా అదే, మనం ఎవరిని ఏ కూడా అడగం. అట్లా మనం ట్రైన్ అయినాం కూడా. అలాగే బాలాసాహెబ్ దేవరస్ గారి ఓపెన్ చేస్తారు వసంత వసంత వ్యాఖ్యానం అలా మీరు చదవంటే మీకు క్లారిటీ వస్తుంది. సో వారు అడిగిన ప్రశ్నకి సందర్భంగానే మనం చెప్పుకుంటున్నాం. అయితే మనం అర్థం చేసుకున్న ముఖ్యమైన పాయింట్ ఏంటంటే భిన్నత్వం ఉన్న చోట వివాదాలు సృష్టించడం చాలా తేలిక. మనది చాలా వైవిధ్యభరితమైనటువంటి సమాజం కాబట్టి ఇక్కడ వివాదాలకి అవసరం ఉంది. ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ వైవిధ్యం ఉంది, కానీ ఆ దేశాల మీద వాళ్ళు ఫోకస్ చేయట్లేదు. అన్ని దేశాల్లోనూ ఇనిక్విటీస్ ఉన్నాయి, అసమానతలు ఉన్నాయి, వాటి మీద ఫోకస్ చేయట్లేదు. కేవలం భారతదేశాన్ని టార్గెట్ చేసి భారతదేశంలోనే అస్థిరత్వం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి కారణం ఏమిటి అంటే మన యొక్క పునర్ణీ శక్తి జాగృతమై మనం స్వాభిమానంగా ఉంచోవడం కారణంగా ఈ దేశాన్ని బలహీనపరచాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఆ ఎజెండానే మన ముందు రాజీవ్ మల్హోత్ర గారు పెట్టారు, దాన్ని అర్థం చేసుకోమని మన ప్రయత్నం. సో ఇవి ఎలా వచ్చాయి ఏమిటి, వీటి యొక్క రిలవెన్స్ ఏమిటి, అది డిఫరెంట్ స్టోరీ. అది బ్రీఫ్ అయిన మాత్రమే నేను చేశాను.